అసలు ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల వారికి సోయ్ లేదు. ఇప్పుడు ఏం దొరుకుతుందా, ఏం చేద్దామా అని వేట కుక్కలాగా దిగుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇక అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో, రోజు కూడా అక్కడ లేదు ఆయన అబద్ధాలు ఆడటానికి. నిమిషాలు జరు ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నుంచి అటు అటు నుంచి నేను ఆయన మాట్లాడతాడు. భువనగిరిలో కేటీఆర్ గారు ఏదో వాళ్ళని డిమాండ్ చేసిండ్రు, ఇది ఎవరు మాట్లాడినండి? నేను గుర్తుపెట్టారు కదా అందరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బిల్లు కట్టొద్దని చెప్పింది ఆయనే కదా, ఇంకా ఏం చెప్పిండు? ఈ నవంబర్ నెల బిల్లు డిసెంబర్లో వస్తుంది, ఆయన మేము డిసెంబర్ 9కి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెల కూడా మేమే కడతాం, మీరు కట్టకండి. ఎవరైనా వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు అని చెప్పండి అది కదా మాట్లాడాడు. అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేశారు. దానికి ఏం మాట్లాడారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? కేటీఆర్ గారి గురించి నోటికొచ్చినట్టు ముందు మాట్లాడడం, ఒక చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరు పట్ల సంస్కారహీనంగా వాళ్ళ నాయకుడు అంతే ఆయన అంతే. పైగా అబద్ధం నువ్వు ఆడుతున్నావు, చెప్పింది నువ్వు, నువ్వు చెప్పినావు, నీ ముఖ్యమంత్రి చెప్పింది. ఇంకా పైగా టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తా, 39 ముక్కలు చేస్తా, నువ్వు కాంగ్రెస్కే కోవత్తు అని చెప్పి నీ పార్టీలోనే చాలామంది మొత్తుకున్నారు. తమ్ముడిని ముందే బీజేపీలో పంపించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను ఇంకా మూడు వస్తాను, నువ్వు ముందు మమ్మని చెప్పి తోలి కాంగ్రెస్ ఉద్రోహం చేసి బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లు వేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ముళ్ళు. సొంత పార్టీకి ద్రోహం చేయడం, మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇల్లు తెచ్చుకొని తమ్ముని బీఆర్ఎస్ను ముఖ్యం చేయడం నీ తను కాదు, నీ తాతతరం కూడా కాదు,